गौरवाणी प्रचारिणे निर्विशेषाचिन्नवादि पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమనము. మూడవ స్కందంలో రెండవ భాగంలో 21వ అధ్యాయంలో 22 శ్లోకాలు చర్చించుకుందామండి. ఈ రోజు మనము 23వ శ్లోకాన్ని చర్చించుకుందాము. భగవాన్ ఉవాచ. మనకు నిన్నటి వరకు కర్దమ మహాముని భగవంతుడు అది ప్రత్యక్షం చేసుకున్న తర్వాత భగవంతుడితోని మాట్లాడారు, మళ్ళీ ఆయన్ని స్తుతించారు. ఈ రోజు ఇప్పుడు మనకి కర్దమ మునితోని భగవానుడు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారో చూద్దామండి. విదిత్వా తవ చైత్యం మే పురైవా సమయోజితాత్ యద్ధర్థమాత్మ నియమైస్వా యయైవాహం సమర్చితః. భగవానుడు పలికెను, నీ మనసు నందున్నదేదో ఎరిగి దేని కొరకై నీవు మనో ఇంద్రియముల ద్వారా నన్ను అర్చించితివో అద్దాని నేను ఇదివరకే ఏర్పాటు చేసి. ఆయన ఎందుకోసము ఈ తపస్సు చేశాడో, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తియుత సేవ చేశాడో దానికి చెప్తున్నారనమాట. నీ మనసులో ఏముందో నాకు తెలుసు, నీకు ఏది అవసరమో అది నేను ఇంతకు ముందే ఎప్పుడో ఏర్పాటు చేశా. ఎప్పుడు ఏర్పాటు చేశారంట, ఆయన భగవంతుడు ఆయనకు అవసరమైన దాన్ని ఇంతకు ముందే ఏర్పాటు చేసి ఉంచారు. ఎందుకంటే ఆయన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు కాబట్టి ఆయనకు ముందే ఏర్పాటు చేసి ఉంచారన్నమాట. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయములందు తమ పరమాత్మ రూపమున విలసితుడై ఉన్నాడు. కనుక ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానంలో మరియు అతని కోరికలు కర్మలు అతనిని గూర్చిన సమస్తమును దేవదేవుడు ఎరుగు. హృదయమున అతడు సాక్షిగా విరాజమానుడై ఉన్నాడని భగవద్గీత ఎందు తెలుపబడినది. కర్దమముని మనోవాంఛితమును భగవానుడు ఎరిగి ఉన్నందున ఇది వరకు దాని ఏర్పాటు చేసి ఉన్నాడు. శ్రద్ధావంతుడు భక్తుని అతడు ఏనాడు నిరుత్సాహపరచడు. భక్తుడు ఏది కోరినప్పటికీ కానీ భక్తికి ప్రతిబంధకమగు ఏ విషయమును అతడు అనుమతింపడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, కర్దమముని మనసులో కోరిక ఏంటి? కృష్ణ మ్యామ్ ఆయనకి ఏమంటదంటే మంచి భార్య కావాలి, ఆధ్యాత్మికంగా మళ్ళీ కూడా తర్వాత పురోగమిస్తామని అంటాడు. అవును మాట, ఆ కోరికని భగవంతుడికి ముందే తెలుసు కాబట్టి ఇప్పుడుకిప్పుడు భార్య అంటే ఆయనకి తగిన భార్య ఎలా చూడగలడు భగవంతుడు, ఆయనకు ముందే ఏర్పాటు చేసి ఉంచారనమాట. అందుకని ఎవరైతే భక్తులో వాళ్ళకి ఆ ఏమి అవసరమో భగవంతుడు ముందే వాళ్ళకి చేస్తారనమాట. ఎందుకంటే భగవంతుడికి వాళ్ళ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు. మనం ఎప్పుడు ఏ విధంగా ఉంటాం, ఏ విధంగా ప్రవర్తిస్తాం, ఏం చేస్తాం ఎలా తెలుసు భగవంతుడికి అంటే మన లోపల మన ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటారు. పరమాత్మ ఏ విధంగా ఉంటారండి మనలో, మనము చాలాసార్లు చర్చించాం, ఇదే భగవద్గీతలో కూడా చెప్పబడింది. పరమాత్మ మన లోపల మన ఆత్మతో పాటు ఆ భగవంతుడి యొక్క ఒక అంశ అయిన క్షీరోదక సాయి విష్ణు రూపంలో మన లోపల పరమాత్మ మనతో పాటు మనం చేసే ప్రతి కర్మకి సాక్షిగా ఉంటారన్నమాట.
ఆయన సాక్షిగా ఉంటూ మనం ఏం చేస్తున్నామో ఎప్పుడు మనని గమనిస్తూ ఉంటారు. ఆయన గమనిస్తూ ఉండి ఎవరు ఎంత భక్తులైతే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళని ఆయన నియంత్రిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ లోపల మనసు నుంచి ఆయన వాళ్ళకి ఆదేశాలు కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎవరికి ఇస్తారండి ఆదేశాలు? అందరికీ ఇస్తారా? అందరు భగవంతుడే ఆదేశాలు ఇస్తే మనం అందరము ఈ పాటికి మంచిగా ఉండేవాళ్ళము, ఎప్పుడో ముక్తి పదాన్ని సాధించే వాళ్ళం కదా. అంటే భగవంతుడు అందరి లోపల పరమాత్మ రూపంలో ఉంటారు, కానీ ఎవరైతే భక్తులు, ఎవరు ఎంత సర్వస్వ శరణాగతి అయితే అంతగా వాళ్ళని ఆయన నియంత్రిస్తూ ఉంటారు. వాళ్ళ మనసులోంచి వాళ్ళకి ఆదేశాలు కూడా ఇస్తూ ఉంటారు. అది ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుందండి, అందరికీ సమానంగా ఉండదు. అదే అభక్తులకైతే భగవంతుడు నిమిత్త మాత్రంగా వాళ్ళు ఏం చేసినా కానీ చూస్తూ ఉంటారన్నమాట, అంతే తప్ప వాళ్ళకి ఏ విధమైన ఆదేశాలు కూడా ఇవ్వరు. నెక్స్ట్ శ్లోకం అండి, 24వ శ్లోకం. నవై జాతు మృషైవ, నవై జాతు మృషైవ ప్రజాధ్యాక్ష మదర్హణం, భవద్విద్వేష్వాతితరామయి సంగృభితాత్మనాం. భగవానుడు కొనసాగించును, జీవాధ్యక్షుడవగు ఓ ఋషి భక్తితో నన్ను అర్చించి సేవలందించు వారలకు ముఖ్యముగా సమస్తమును నాకే అర్పించున్నటువంటి నీ వంటి వారలకు ఏనాడును నిరాశ అనడి ప్రశ్న ఏ ఉండదు. ఆయన ఏం చెప్తున్నారండి భగవంతుడు ఇక్కడ? నీలాంటి వారలకు అంటే నువ్వు ఒక గొప్ప భక్తుడివి, గొప్ప ఋషివి, నువ్వు ఏ విధంగా ఉన్నావంటే నీకున్న సమస్తాన్ని నాకే అర్పించి నా భక్తియుత సేవ చేసే నీలాంటి వాళ్ళకి నేను ఎప్పటికీ కూడా నిరాశ అనేది పరచను, వాళ్ళకి ఏం కావాలో నేను అది చూసుకుంటాను. అంటే భగవంతుడు మనం ఏం అడిగినా ఇస్తాడా అండి అంటే ఇస్తారు, కానీ అది మన భక్తి జీవితంలో పురోగతికి కనుక అది అడ్డుపడేదైతే అది అలాంటివి మాత్రం ఇవ్వరు. అవి భక్తి జీవితంలో మన పురోగతికి అడ్డు కానివి ఏవైనా మన కోరికలన్నింటినీ భగవంతుడు తీరుస్తారన్నమాట. అందుకు మన భావాన్ని, భక్తిని చూస్తారు భగవంతుడు. ఒకవేళ మనం భౌతిక కోరికలతోని భగవంతుణ్ణి ప్రార్థించినా గాని మనకు, మనం భక్తిలో పురోగతి చెందినప్పుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, మనం చూస్ చేసుకుంది కరెక్టేనా, ఇది మనకు ఎంతవరకు అవసరము అనే జ్ఞానం మనకు ఆటోమేటిక్ గా వస్తుంది అన్నమాట. అందుకని ధ్రువ మహారాజ్ లాంటి గొప్ప భక్తుడే ఆయన ఏం చేశాడు, ఆయన తాతగారు ఎవరు అంటే అది ముత్తాత బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి కంటే గొప్ప రాజ్యం నాకు కావాలి అని తపస్సు చేస్తాడు. కానీ ఆ తపస్సు చేసినాక ఆయన కనిపిస్తుంది, నేను ఇన్ని రోజులు గాజు ముక్కల్ని కోరుకుందామని నేను తపస్సు చేస్తున్నాను, నాకు ఈ గాజు ముక్కలు వద్దు, అసలు ఏ విధమైన కోరిక లేనటువంటి స్థితిని నాకు ఇవ్వు, ఇంకెప్పటికీ ఏ విధమైన కోరికలు నా మనసులో రానటువంటి స్థితి నాకు ఇవ్వు అని ధ్రువ మహారాజు అడుగుతారనమాట. అంటే ఆయనకు తెలిసింది, నేను ఇన్ని రోజులు గాజు ముక్కలను అడిగాను, నాకు వజ్రం కావాలని. భగవంతుడు ఏం చేశారు, నువ్వు గాజు ముక్కలను అడుగుతుంటే నువ్వు వజ్రాన్నే ఇచ్చావా అని ధ్రువ మహారాజు అంటారనమాట. కానీ ఆయన అడగకపోయినా ఆయన ఏ కోరికతోని తపస్సు చేశారో అదే విధంగా ఆయన కోసం ఒక ధ్రువ లోకాన్నే ఏర్పాటు చేస్తారు. ధ్రువ లోకం అనేది భౌతిక లోకంలో ఒక లోకం కాదండి, అది ఆధ్యాత్మిక లోకం. ఇప్పుడు రుద్రలోకము, బ్రహ్మలోకము ఏ లోకమైనా భౌతిక లోకంలో భాగమే, అవి కూడా సృష్టి మొత్తం అంతమైనప్పుడు అవి కూడా అంతమవుతాయి. కానీ ఈ ధ్రువలోకం ఆధ్యాత్మిక లోకాల్లో భాగం, అది ఎప్పటికీ అంతమవదు,
అది ఎప్పటికీ ఆ విధంగానే ఉంటుంది అన్నమాట. అంత గొప్ప స్థితిని ఇచ్చారో ధ్రువ మహారాజ్కి భగవంతుడు, ఆయన అడగకపోయినా. ఎందుకంటే ఆయన మనసు ముందు ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి. నెక్స్ట్ శ్లోకం అండి, ఇది పర్పూర్ చదువుదాం ఒకసారి. భగవత్ సేవ యందు నెలకొనిన వాడు ఏవో కొన్ని కోరికలు కలిగి ఉన్నప్పటికీ ఏనాడును నిరాశకు గురికాడు. దేవదేవుని సేవ యందు నెలకొనిన వారు సకాములు మరియు అకాములని రెండు విధములుగా నుందురు. భౌతిక భోగ వాంఛతో భగవాన్ని ఆశ్రయించు వారు సకామ భక్తులని పిలవడగా ఇంద్రియ వాంఛ లేకుండా కేవలం సహజ ప్రేమతో భగవాన్ని సేవించు వారు అకామ భక్తులే అని పిలువబడుదురు. సకామ భక్తులు తిరిగి ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువు, జ్ఞానువులని నాలుగు తరగతులుగా విభజింపబడుదురు. కొందరు దైహిక మానసిక కలతల కారణమున భగవానుని అర్చించవచ్చును, మరికొందరు ధనము అవసరమైన కారణమున ఆ దేవదేవుని అర్చించవచ్చును. భగవాను యథారూపమున తెలుసుకునవలనని జిజ్ఞాసతో ఇంకొందరు ఆ దేవదేవుని అర్చించవచ్చును. తత్వవేత్త తన జ్ఞాన పరిశోధన చే భగవాను ఎరిగిన రీతిన ఆ దేవదేవుని కొరకు కొందరు తెలుసుకొన గోరవచ్చు. ఈ నాలుగు తరగతుల వారు జనులలో ఎవరికినే నిరాశ కలుగదు. ప్రతి ఒక్కరును తాము చేసిన అర్చనకు వాంఛిత ఫలము పొందియే తీరుదురు. ఇప్పుడు భగవంతుణ్ణి ధ్యానించే వాళ్ళు, ఇప్పుడు కర్దమ మునిలాగా కొంతరున్నారు, ఎన్ని రకాల భక్తులు ఉంటారో చెప్తున్నారన్నమాట. ఎంతమంది భగవంతుణ్ణి ఎన్ని విధాలుగా మనము భగవంతుణ్ణి అర్చిస్తారు, భగవంతుడి భక్తియుత సేవ చేస్తారంటే వాళ్ళు రెండు రకాలు. ఒకళ్ళు సకామ భక్తులు, ఇంకొకళ్ళు నిష్కామ భక్తులు అనొచ్చు, అకామ భక్తులు అని కూడా అనమాట. సకామ భక్తులు అంటే ఏదో ఒక విధంగా సకామ భక్తులు అంటే భౌతిక వాంఛలతో మనము కనుక భగవంతుణ్ణి సేవిస్తే వాళ్ళు సకామ భక్తులు అంటారు. ఏ విధమైన భౌతిక కోరికలు లేకుండా భగవంతుణ్ణి సేవించే వాళ్ళని అకామ భక్తులు అంటారు. ఈ సకామ భక్తుల్లో నాలుగు రకాలు ఉంటారండి. వాళ్ళు ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, మళ్ళీ ఇంకా జ్ఞానులు, నాలుగు రకాలు ఉంటారు. ఆర్తులు అంటే ఏదో ఒక సమస్య వచ్చింది, అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు, లేకపోతే కోరికలు, నా కూతురికి మెడిసిన్ సీట్ కావాలి అని, నా కొడుక్కి ఒక మంచి సంబంధం రావాలి, అలాంటివి ఏవేదైనా కోరికలతోని చేస్తే దాన్ని వాళ్ళు ఆర్తులు అన్నమాట. అంటే ఏదో ఒక సమస్యతోని భగవంతుడు కోరిక తీర్చాలని వచ్చి భగవంతుణ్ణి ధ్యానించేవాళ్ళు, వాళ్ళని ఆర్తులు అంటారు. ఇంకొకటి అర్థార్థులు. అర్థము అంటే డబ్బు, డబ్బు మీద కోరికతోని, అది ఏమైనా డబ్బు కానీ, నగలు కానీ, వాళ్ళు ఏమైనా ప్రాపర్టీస్ కానీ అలాంటివి కావాలి అని ఆ కోరికతోని భగవంతుని ధ్యానిస్తే వాళ్ళని అర్థార్థులు అంటారు. ఇంకొకటి జిజ్ఞాసువులు అంటే జ్ఞానం కావాలి అని, భగవంతుడి జ్ఞానము, వేదాల జ్ఞానము, జ్ఞానాన్ని కోరుకుంటూ భగవంతుని ధ్యానిస్తే వాళ్ళని జిజ్ఞాసువులు అంటారు. ఇంకొకటి జ్ఞానులు. జ్ఞానులు అంటే ఇది వేలే అనమాట. ఇది భగవంతుడి ఆత్మ, పరమాత్మ, దాని సంబంధాన్ని తెలుసుకొని భగవంతుడు ఏం చెప్పారు శాస్త్రాలలో, ఆ విధంగా భగవంతుణ్ణి ధ్యానించే వాళ్ళని జ్ఞానులు అంటారన్నమాట. ఈ విధంగా నాలుగు రకాల భక్తులు ఉంటారు. వాళ్ళు కూడా కొందరు దైహిక మానసిక కలతర ద్వారా భగవంతుణ్ణి అర్చించవచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదండి ఆర్తులు, ఏదో ఒక సమస్యతోని భగవంతుణ్ణి ధ్యానించేవాళ్ళు. ఈ విధంగా ఇప్పుడు మనము ఇందాక ఏం చెప్పామండి, జిజ్ఞాసువు అంటే తత్వం తెలుసుకోవాలి అనే జ్ఞానంతోని చేసేవాళ్ళని మనము జిజ్ఞాసువులు అంటాం అన్నమాట. ఈ విధంగా ఏ విధంగా నువ్వు చేసినా భగవంతుడి భక్తి, నీ స్థాయి ఏ విధంగా ఉన్నా, నీ అర్హతను బట్టి భగవంతుడు నీ కోరికల్ని తీరుస్తాడు. ఒకవేళ
వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది అనమాట. ఒక ఆర్తుడికి ఒక అర్ధార్థికి ఇచ్చినది ఒక భక్తుడికి భగవంతుడు ఇయ్యకపోవచ్చు. అర్ధార్థి ఏం కోరుకుంటాడండి, ఎక్కువ డబ్బుని కోరుకుంటాడు, ఏ విధమైన ధన లాభం కావాలని. అది మనకి ఆధ్యాత్మిక జీవితంలో భక్తి జీవితంలో అది అడ్డు కూడా కావచ్చు. ఎందుకంటే ఒకసారి డబ్బు వస్తే ఆ మోహంలో భగవంతుడికి దూరం కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకని ఎవరికి ఏది ఇస్తే వాళ్ళు భక్తి జీవితంలో పురోగమిస్తారు, చూసి వాళ్ళకి ఇస్తారు. కొంతమందికి డబ్బు అడిగినప్పుడు డబ్బిస్తే దానికి అట్రాక్ట్ అయ్యి భగవంతుడికి అట్రాక్ట్ అవుతారనమాట. కొంతమంది ఏం చేస్తారు, డబ్బిస్తే ఆ మోహంలో ఉండి భగవంతుడికి దూరం అవుతారు. అందుకని ప్రతి ఒక్కళ్ళ కోరికల్ని వాళ్ళ అవసరాన్ని వాళ్ళ అర్హతని బట్టి భగవంతుడు తీరుస్తూనే ఉంటారు, ఎవరిని కూడా అసంతృప్తి పరచరు అని చెప్తున్నారండి. ఇక్కడ నెక్స్ట్ శ్లోకము 25వ శ్లోకము, ప్రజాపతి సుత సమ్రాన్. ప్రజాపతి సుత సమ్రాన్ మనుర్విఖ్యాత మంగళః. మనుర్విఖ్యాత మంగళః బ్రహ్మావర్తం యో దివసన్. బ్రహ్మావర్తం యో దివసన్ శాస్తి సప్తాన్న శాస్తి సప్తాన్న వామహీం. శాస్తి సప్తాన్న వామహీం బ్రహ్మదేవుని తనయుడును ధర్మయుత బ్రహ్మదేవుని తనయుడును తన ధర్మయుత కర్మలచే ప్రసిద్ధికెక్కిన వాడును అగు సామ్రాట్ స్వాయంభువ మనువు బ్రహ్మవర్త ప్రాంతమున సింహాసనాధీశులై సప్త సముద్ర సమన్వితమగు ధరణిని పాలించుచున్నాడు. ఇప్పుడు భగవంతుడు చెప్పారు కదండి, ఇప్పుడు మనకు మనువుని ఇంట్రడక్షన్ చేస్తున్నారన్నమాట. ఎవరండి ఆయన? స్వయంభూ మనము, బ్రహ్మదేవుని యొక్క తనయుడు, తన ధర్మ కర్మలచే ప్రసిద్ధికెక్కినవాడు. అంటే ఆయన ధర్మ పాలన ద్వారా ఆయన ప్రసిద్ధికెక్కారు. ఆయన ఏం చేశారు? ఇంకా బ్రహ్మవర్త పాంత్రమున సింహాధీశునయులు సింహాసనాన్ని అధిష్ఠించిన వాడే సప్త సముద్ర సమన్వితమగు ధరణిని పాలించుచున్నాడు. అంటే మొత్తం ధరణి మొత్తాన్ని పాలిస్తున్నాడు. ఏదో కొంత ప్రాంతానికి ప్రభువు కాదు, మొత్తం ధరణికి, సప్త సముద్రాలతో కలిగి ఉన్న ధరణిని అంటే భూమిని, మొత్తము ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన పాలిస్తున్నారు. ఆయన స్వయంభూ మనువు, ఆయన మనువులలో మొదటి వాడనమాట. మనువులు 14 మంది ఉంటారు, అందులో మొదటి మనువు స్వయంభూ మనువు. ఆయన్ని మనకి ఇక్కడ ఇంట్రడక్ట్ చేశారన్నమాట. బ్రహ్మవర్తము కురుక్షేత్రమునందలి ఒక భాగమని లేదా కురుక్షేత్రమే బ్రహ్మవర్తమునందు ఉన్నట్టిదని కొన్ని మార్లు చెప్పుచుండు. కురుక్షేత్రమునందు ఆధ్యాత్మిక అనగా ఆచార కర్మలు వనరించుటకు దేవతలు ఉపదేశించి ఉండుటయే అందులకు కారణం. కానీ ఇంకొందరి అభిప్రాయం అనుసరించి బ్రహ్మవర్తం అనున్నది స్వయంభువ మనువు పాలించునట్టిది. బ్రహ్మలోకమునందలి స్థానము బ్రహ్మలోకమునందలి స్థానము ధరణిపై గల పెక్కు స్థానములు ఉన్నత లోకములనియు తెలుపబడుచుండును. ఉదాహరణకు బృందావనము, ద్వారకా, మధుర వంటి స్థానములు ఈ లోకమునందు కలవు, కానీ అవి కృష్ణ లోకమునందు నిత్యముగా నెలకొని ఉన్నవి. ధరణిపై అటువంటి నామములు పెక్కు గలవు కనుక ఇచట తెలుపబడినట్లు వరాహావతార కాలమున స్వయంభువమును ఈ లోకమును పాలించి ఉండవచ్చును. ఈ శ్లోకమున మంగళ అను పదము ప్రధానమైనది. మంగళ అనగా ధార్మిక కర్మ నిర్వహణము, రాజ్యపాలనము, శుచిత్వము, ఇతర సమస్త సద్గుణములు వంటి విభూతులతో అన్ని విధములుగా ఉన్నతుడైన వాడని భావము. విఖ్యాత అనగా ఖ్యాతి చెందిన వాడని అర్థం. అనగా స్వయంభువ మనువు సమస్త సద్గుణములను విభూతులతో విఖ్యాతి చెందియుండెను. ఇక్కడ ఏం చెప్పారండి, బ్రహ్మవర్తము అంటే ఇది కురుక్షేత్రంలో ఒక భాగము అని చెప్తున్నారు. కురుక్షేత్రం ఎక్కడుందండి? మనం భగవద్గీతలో చర్చించినప్పుడు కురుక్షేత్రంలోనే ఆ ప్లేస్ లోనే మనకి యుద్ధం జరిగిందనమాట. ఆ కురుక్షేత్ర యుద్ధము అంటారు దాన్ని. అయితే ఆ యుద్ధము జరిగిన ఆ స్థలము
ఆ యుద్ధం జరగక ముందు కూడా అది చాలా పవిత్రమైన ప్రదేశం అన్నమాట. అందుకే కృష్ణ భగవానుడు ధర్మ యుద్ధానికి ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ విధంగా బ్రహ్మవర్తము అంటే కురుక్షేత్రము అని కొంతమంది చెప్తారు. ఇంకొకటి బ్రహ్మవర్తము అంటే ఉన్నత లోకంలో ఉన్న బ్రహ్మదేవుడి లోకంలో ఉన్న ప్రదేశాన్ని కూడా బ్రహ్మవర్తము అంటారు. అయితే ఆ బ్రహ్మవర్తానికి మన ధరణిలో పై ఉన్న బ్రహ్మవర్తం ఎందుకు చెప్తున్నారు అంటే ధరణిపై అంటే భూమిపై కూడా కొన్ని ప్రదేశాలు చాలా పవిత్రమైనవి. మళ్ళీ అవి శాశ్వతమైన ప్రదేశాలు ఉన్నాయండి. అలాంటి వాటిల్లో బృందావనము, ద్వారక, మధుర లాంటివి అన్నమాట. అవి కూడా అవి ఆధ్యాత్మిక లోకంతోనే సమానము. అవి ఉన్నత లోకానికి సంబంధించిన ప్రదేశాలు. అవి కృష్ణ భగవానుడి యొక్క లోకంలో ఎప్పుడు శాశ్వతంగా విరాజమానమై ఉంటాయి. అవే కృష్ణ భగవానుడు భూమి మీదకి వచ్చినప్పుడు అలాంటి ప్రదేశాల్లోని వచ్చారు. అవి కూడా ఉన్నత లోకాలే. అలాంటి ఉన్నత లోకమైన ఒకటి ధరణిపై ఉన్నది, అదే బ్రహ్మవర్తము. దానిని స్వయంభూమను పరిపాలిస్తూ ఉన్నారని చెప్పారన్నమాట. ఆ విధంగా అది ఏ సమయంలో అయి ఉండవచ్చు అంటే వరాహ అవతార కాలంన స్వయంభూమను ఈ లోకాన్ని పాలించి ఉండవచ్చు. మనం ఇంతకు ముందు వరాహ అవతారాన్ని చర్చించుకున్నాం కదండి. ఆ సమయంలో స్వయంభూమనువైన ఈ ప్రదేశాన్ని పాలించి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇంకొకటి స్వయంభూ మనోని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మంగళ అనే పదాన్ని వాడారు. మంగళ అంటే ధార్మిక కర్మ నిర్వహణము, అంటే ఏదైనా ఆధ్యాత్మిక కర్మలు, భక్తియుత సేవా మార్గాలు, దానికి మనం చేసే కొన్ని కర్మలని ధార్మిక కర్మలు అంటారు. అవి పాటించడము, మళ్ళీ రాజ్య పాలనము అంటే ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించడము, ఇంకొకటి శుచిత్వము, మన మనస, మళ్ళీ మన కర్మణ, మన వాచ శుచిత్వము ఉండాలి. అంటే ఏ విధమైన మలినము అనేది ఉండకూడదు. ఇతర సమస్త సద్గుణములు వంటి విభూతులతో అన్ని విధాలుగా ఉన్నతుడైనట్టు వాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేక సద్గుణాలు ఉన్నాయి స్వయంభూమనుకి. అందుకని ఆయనని మంగళ అని అభివర్ణిస్తున్నారు. విఖ్యాత అని అంటే ఖ్యాతి కలిగిన వాడు. ఇంత గొప్పగా ఇన్ని గుణాలతోని మొత్తం ధరణిని కూడా అంటే భూమిని అంతటినీ కూడా ధర్మయుతంగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు అంత ఖ్యాతి అంటే పేరు ప్రతిష్టలు ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. దాని అర్థము విఖ్యాతి అంటే పేరు ప్రతిష్టలు అని. అనగా స్వయంభూ మనము సమస్త సద్గుణములు విభూతులతో విఖ్యాతి చెంది ఉండెను. అన్ని సద్గుణాలున్నాయి, అన్ని విభూతులు కూడా ఉన్నాయన్నమాట స్వయంభూ మనవికి. అందుకని ఆయన అంత గొప్ప పరిపాలనా దక్షుడయ్యారనమాట. హరే కృష్ణ అండి. అర్థమైందా అండి శ్లోకము? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? ఎస్ మాతాజీ. సచేహ విప్ర రాజర్షేర్ సచేహ విప్ర రాజర్షేర్ మహిషాశత రూపయా మహిషాశత రూపయా ఆయాస్యతి దిద్రుక్షాస్ ఆయాస్యతి దిద్రుక్షాస్ త్వాం పరశ్వో ధర్మ కోవిదః త్వాం పరశ్వో ధర్మ కోవిదః. ఓ బ్రాహ్మణుడా, ధర్మ కోవిదుడగు ఆ విఖ్యాత చక్రవర్తి తన రాణియగు శతరూపను కూడి నిన్ను చూడగోరి ఎల్లుండి ఇతడికి రాగలడు. ఇదంతా ఎవరు చెప్తున్నారండి? హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ముఖ్యంగా భగవంతుడు కర్దమమునితో మాట్లాడి కేవలము నీకు నేను ఇంతకు ముందే నీ కోరికను తీర్చడానికి నీకు నీకు తగినటువంటి భార్యని నేను చూసి ఉంచాను అని చెప్పారు. చూసి ఉంచానని చెప్పారు. అంతటితో చెప్పి ఆయన ఉండలేదన్నమాట. ఇంకెంత బాగా వివరిస్తున్నారు చూడండి. ఆమె ఎవరు, మళ్ళీ ఆమె తల్లిదండ్రులు ఎవరు, ఆ తండ్రిని గురించి మొత్తం ఒక శ్లోకంలో డిస్క్రైబ్ చేశారన్నమాట. అంత గొప్పవాడు ఆయన తండ్రి. అప్పుడు ఆయన భార్యను కూడా చెప్పారు. ఆమె శతరూప,
వాళ్ళు ఇద్దరూ కూడా నిన్ను కలవడానికి ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు అని కూడా టైం కూడా చెప్పేశారు అన్నమాట. ఎంత బాగా భగవంతుడు భక్తులతోని కాన్వర్జేషన్ ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి. ఆత్మజామా సీతాపాంగి మృగయంతీం పతిం దాస్యాం మృగయంతీం పతిం దాస్యాం యనురూపాయతే ప్రభో యనురూపాయతే ప్రభో. అతనికి నల్లని కన్నులు కలిగిన ఒక యుక్త వయసురాలకు పుత్రిక కలదు. చక్కని నడవడిక ఉత్తమ గుణములు కలిగిన ఆమె వివాహ యోగ్యురాలై ఉన్నది. ఆ కన్యను తగిన భర్తకై వేచి ఉన్నది. ఓ ప్రభు, ఆ కన్యకు అనురూపులగు తల్లిదండ్రులు ఆమెను నీకు భార్యగా నొసగుటకు రాగలరు. ఏం చెప్తున్నారండి, వాళ్ళకి ఒక యుక్త వయసురాలైన పుత్రిక ఉంది, మళ్ళీ ఆమె మంచి నడవడిక ఉత్తమ గుణాలు ఉన్నాయని చెప్పారు. ఏం చెప్పారండి, ఇంకా ఉత్తమ గుణాలున్నాయి, ఆమె వివాహ యోగ్యురాలై ఉన్నది, ఆ కన్య భర్త కోసమై వేచి ఉన్నది, అందుకని ఆ కన్యను అనురూపులకు తల్లిదండ్రులు ఆమెను నీకు భార్యగా నొసగుటకు రాగలరు. భార్యగా నీకు ఆమెను ఇవ్వడానికి వాళ్ళు వస్తారు నీ దగ్గరికి అని చెప్పారు. ఆమెని డిస్క్రైబ్ చేసినప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు, ఆమెని ఏ విధంగా ఉందని చెప్తున్నారు, ఎలా వర్ణిస్తున్నారంటే ఆమె నడవడిక బాగుందంట, ఆమె ఉత్తమ గుణాలు కలిగి ఉంది అంట, అంతేగాని ఆమె చాలా అందంగా ఉంది అని ఎక్కడ చెప్పలేదండి. ఆమె కన్నులు బాగున్నాయి, యుక్త వయసురాలు అని చెప్పారు, కానీ ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మళ్ళీ ఆమె మేని ఛాయ ఎంతో తెల్లగా ఉంది మళ్ళీ అని, ఆమె హైట్ గురించి వెయిట్ గురించి అవి చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు, ఆమె నడవడిక ఆమె ఉత్తమ గుణాలు, ఆమె క్యారెక్టర్ ఎలా ఉంది, మళ్ళీ ఆమె నడవడిక అంటే ఆమె ఏ విధంగా నడుచుకుంటుంది అందరితోని, అందరితో ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది చెప్తున్నారన్నమాట. అంటే ఒక వివాహానికి భార్య అయినా భర్త అయినా ఎంచుకోవడానికి ముందు మనం ఏం చూసుకోవాలి అనేది భగవంతుడు ఇక్కడ మనకు వివరిస్తున్నారు. పై పైన మెరుగులు చూసి మళ్ళీ ఆ చూడ్డానికి ఆమె రూపం ఎలా ఉంది, అతని రూపం ఎలా ఉంది ఫస్ట్ చూస్తాం. సెకండ్ ఏంది, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వాళ్ళకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అదే అన్నమాట ఇప్పుడు మనం చూసేది. అది ఎవరికైనా వివాహం చేయడానికి ముఖ్యంగా కలియుగంలో ఇప్పుడు మనము ఆ విధంగా ఉన్నాం. కానీ భగవంతుడు ఆ రెండింటిని చెప్పాల, ఆమెకి ఎంత ఆస్తుంది ఎంత కట్నం తెస్తుంది అని చెప్పలేదు, ఆమె ఎలా ఉంది చెప్పలేదు అన్నమాట. అందుకని భగవంతుడు ఏ విధంగా ఆమెకు భార్యని నిర్ణయిస్తున్నారో మనము కూడా మన పిల్లలకు వివాహం చేసిన ఇలాంటి లక్షణాలను చూసి చెయ్యాలి అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, ఇక్కడ ఒక వర్డ్ వారారు, దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా భాష్యాన్ని చెప్తారో చూద్దాం. చక్కని కన్యకు చక్కని భర్తను వెతికడి బాధ్యత సర్వదా తల్లిదండ్రులకే అప్పజెప్పబడి ఉండును. మనువు మరియు అతని భార్య తమ కన్యను కర్దమమునికి వసగుటకు రానున్నారని ఇచ్చట తెలుపబడినది. ఆ కన్య యోగ్యురాల ఉటకు మరియు ఆమె తల్లిదండ్రులు సైతము యోగ్యుడైన వరుణ్ణి కొరకు వెదుగుచుండును. దానికి కారణము తల్లిదండ్రుల బాధ్యత, అదియే యుక్త వయసురాలకు కన్య తానే వరుణిక అన్వేషణ కావించినప్పుడు తాను ఎంచుకున్నతడు తగిన వాడో కాడో పరిశీలించవలసిన విషయము మరిచిపోవు అవకాశం కలదు కళ్ళు. కనుకనే కన్యల నిన్నడును వరాన్వేషణకై వీధులలోనికి తోలరాదు. ఒకవేళ అట్టి స్వతంత్రమనే వసగించినచో కామ వేగము ఆపజాలక ఆమె ఎవరినో ఒకరిని భర్తగా ఎంచుకోగలదు. కానీ తల్లిదండ్రులే వరాన్వేషము చేసినచో ఎవరిని ఎంచుకోవాలనో ఎవరిని ఎంచుకొనరాదో వారు చక్కగా పరిశీలించగలరు. కనుక వైదిక విధానమును అనుసరించి తల్లిదండ్రులే తగిన వరుణ్ణి తమ కన్యకు వసగుదురు. స్వతంత్రముగా తమ భర్తను ఎన్నుకొనుటకు ఆమె ఎన్నడూ అనుమతింపబడదు.
ఇక్కడ ఇంకా చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారండి శ్రీల ప్రభుపాదుల వారు. కన్యకి భర్తని ఎంచుకునే అంత స్వతంత్రం ఇవ్వకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమెకి స్వతంత్రం ఇస్తే వరాన్వేషణ చెయ్యమంటే వాళ్ళు ఉన్న వయసు లాంటిది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో ఆ ఏ విధమైన అంత అవగాహన అనేది ఉండదు అనమాట. ఆ వయసులో వాళ్ళ ఎక్కువగా వాళ్ళ కోరికలు ఏ విధంగా ఉంటాయి, మళ్ళీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే మంచి చెడుల కంటే ఆ సమయంలో కామ వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరినో ఒకళ్ళని తెలిసో తెలియకో వరుణిగా ఎంచుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులే ఆ బాధ్యతని తీసుకోవాలి అని చెప్తున్నారు. మీరు అడగొచ్చు అదేంటి మాతాజీ, ఇంతకు ముందు కూడా స్వయం వరాలని జరిగాయి కదా, అప్పుడు కూడా అది భర్తని వాళ్లే ఎంచుకునేవాళ్ళు కదా, ఎంచుకొని వరమాల వేసేవారు కదా అనుకోవచ్చు మనం. కానీ స్వయంవరంలో ఒక 100 మంది రాజుల్ని ఉన్నా కానీ ఆ 100 మందిని కూడా ఆ తండ్రి ఏం చేస్తాడంటే ముందు ఎవరికి అర్హత ఉందో వాళ్లకు మాత్రమే వర్తమానం పంపించి అర్హత ఉన్న వాళ్ళందరినీ ఆమె ముందు నిలబెడతారు. అంటే 100 మందిని కూడా సెలెక్టెడ్ అనమాట. 100 మందిలో నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, అందరూ అర్హత కలిగిన వాళ్లే. ఆ విధంగా ఆ ఒక రాజకన్యకి అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు. మామూలు వాళ్ళకి భర్తని తండ్రే నిర్ణయించేవాళ్ళు అనమాట. అప్పట్లో కూడా స్వయంవరాలు ఉన్నాయి, ఇప్పుడు మేమెందుకు ఎంచుకోకూడదు, మాకు తెలీదా, మాకేం కావాలో, అవన్నీ మూర్ఖమైన వాదనలు అనమాట. ఎంత గొప్ప తెలివితేటలు ఉన్నా ఆ కన్యకి అనుభవం అనేది ఉండదు అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే ముఖస్తుతి, ముందు మాట్లాడే మాటలు, వాళ్ళు ముఖస్తుతికి ఏం చెప్తారో అదే నిజం అనుకుంటారు. కానీ మాట బయటికి ఏమొస్తున్నా ఆ మనిషిని చూసి, మనిషి ఆహార్యాన్ని చూసి, వాళ్ళ మాటలు ఒకటి చెప్తుంటే ఇంకా లోపల ఏముండొచ్చని, ఏ విధంగా ప్రశ్నల ద్వారా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం, తల్లిదండ్రులు అన్నీ మ్యాచ్ అవ్వాలన్నమాట. కేవలము వాళ్ళ అభిప్రాయాలు మ్యాచ్ అయితే, మళ్ళీ ఒకళ్ళకు ఒకళ్ళు మ్యాచ్ అయితేనే సరిపోదు అనమాట. ప్రతి ఒక్కటి మ్యాచ్ అవ్వాలి. అందుకనే మనము ఒకటే కులంలో ఒకటే మతంలో ఉన్న వాళ్ళని చూసి వివాహం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు, మళ్ళీ వాళ్ళు పాటించే పద్ధతులు, వాళ్ళు జరుపుకునే పండగలు అన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అన్నీ మ్యాచ్ అయితేనే మనకు చిన్న చిన్న విషయాలకి గొడవలు వస్తున్నాయి. ఇంకా అసలు పెద్ద పెద్ద విషయాలైన ఆచార వ్యవహారాలు, పద్ధతులు, పండుగలే మ్యాచ్ అవ్వకపోతే ఇంకా ప్రతీది గొడవే అన్నమాట. అందుకని తల్లిదండ్రులని యొక్క అనుమతి లేకుండా పిల్లలు వివాహం చేసుకోకూడదు. తల్లిదండ్రుల అనుమతి, ఆశీర్వాదం కూడా చాలా ముఖ్యమైనది అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం అండి, 28వ శ్లోకము. సమాహితం తే హృదయం, సమాహితం తే హృదయం, యత్రేమాన్ పరివ యత్రేమాన్ పరివ సమాహితం తే హృదయం. అదే కదా మాతాజీ, అవును. సమాహితం తే హృదయం, యత్రేమాన్ పరివస్తరాన్ సాత్వాం బ్రహ్మ. హే కృష్ణ మాతాజీ, మ్యూట్ చేయండి మాతాజీ, డిస్టర్బెన్స్ చాలా. సాత్వాం బ్రహ్మ సాత్వాన్ బ్రహ్మను భవతుహు కామమాశు భజిష్యతి. ఓ బ్రాహ్మణ, బహు సంవత్సరములుగా హృదయమునందు నీవు తలపోయుచున్న స్వభావము కలదే ఆ రాకుమార్తె. త్వరలో ఆమె నీకు భార్యే, నీవు సంతుష్టి చెందినట్లుగా నిన్ను సేవించగలదు. ఇంకా చెప్తున్నారన్నమాట, కేవలం అంతవరకు చెప్పి ఉండకుండా ఎన్నో సంవత్సరాలుగా నీ హృదయంలో తలపోగుచున్న స్వభావం కలదే ఆమె. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారండి, ఆమె స్వభావము నీవే విధంగా ఆలోచిస్తున్నావో అదే విధంగా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ కూడా స్వభావం గురించే చెప్పారు, కానీ ఆమె రూపలావణ్యాల గురించి చెప్పట్లేదు.
త్వరలో ఆమె నీకు భార్య అయి నీవు సంతృప్తి చెందినట్లుగా నిన్ను సేవించగలదు. నిన్ను సంతోష పెట్టే విధంగా నిన్ను సేవించగలదు ఆమె త్వరలో నీ భార్య అవుతుంది అని చెప్తున్నారు. భక్తుని హృదయేచ్ఛను అనుసరించి భగవానుడు వరదానములను ఒసగుచుండును. కనుకనే భగవానుడు కర్దమమునితో నిన్ను పరిణయమాడుటకు వచ్చుచున్న కన్య ఒక రాకుమార్తె సామ్రాట్ అగు స్వయం భువుని తనయ కనుక నీ ప్రయోజనమునకు తగినయ్యున్నది అని తెలియజేశను. కేవలం భగవత్ కరుణతోనే ఎవరునో తాము కోరినట్టి ఉత్తమ భార్యని పొందగలరు. అదేవిధంగా కేవలం భగవత్ కృపతోనే ఏ కన్య అయినను తమ మనస్సుకు తగిన భర్తను పొందగలదు. కనుక భౌతిక జగత్తు యొక్క ప్రతి కార్యమునందును మనము భగవానునే ప్రార్థించినచో ప్రతిదినము చక్కగా వనగూడి మన మనస్సుకు తగినట్లుగా నగును. అనగా అన్ని పరిస్థితుల యందు మనము శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించి అతని నిర్ణయం పైననే పూర్తిగా ఆధారపడవలను. మానవుడు ప్రతిపాదించగా భగవానుడు తీర్చివేయుడనేది సామెత ఉండనే ఉన్నది. కనుక కోరికలు తీరుట అనేది కార్యమును దేవదేవునికి అప్పజెప్పవను. అది ఏ ఉత్తమమోత్తమని ఉత్తమమోత్తమైన పరిష్కారము. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ అని భగవంతుడు ఏదో వరం ఇచ్చి మనం సినిమాల్లో చూసినట్టు భగవంతుడు వచ్చాడు నీకేం వరం కావాలి అనగా ఆయన అడిగాడు అడగానే తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోయినట్టు ఇక్కడ చెప్పట్లేదండి. ఏం చెప్తున్నారు ఆయన ప్రతి మనసుని అర్థం చేసుకుని ఆయన ఆయన మనం ఏ విధంగా మన వెల్విషరు మన గురువు మనకు కావలసిన తల్లిదండ్రులు ఏ విధంగా నీకేం కావాలి అని చెప్పి ఆ కోరిక తీర్చినాక అది ఎందుకు తగిందో కూడా చెప్తామో అంత విధంగా వివరిస్తున్నారు భగవంతుడు మా భక్తుడికి కర్దమమునికి. అంటే భగవంతుడి యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది మన గురించి ఎంతలా ఆలోచిస్తారో ఇది చూసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎంతగా చెప్తున్నారు చూడండి నీకు తగిన భార్య నీ మనసులో ఏ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు అలా విధంగానే ఉంటుంది నీకు సేవ చేస్తుంది అని చెప్తున్నారు. ఆ విధంగానే మనం కూడా మనము భౌతిక లోకంలో భౌతిక జీవితంలో మనము చేసే ప్రతి కర్మకి అంటే ప్రతి పనికి భగవంతుణ్ణి అడిగితే మనకు కూడా సమాధానాన్ని ఇస్తారన్నమాట. ఏ విధంగా ఇస్తారండి సమాధానాన్ని అంటే ఇందాక మనం చర్చించినట్టు మనము ఏ విధంగా భగవంతుడికి సర్వస్వ శరణాగతి అయ్యాం ఏ విధంగా భగవంతుణ్ణే మన మనసులో నిలుపుకొని మనము కర్మలు చేస్తున్నాం దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక గురువుని చూసామనుకోండి గురు మహారాజ్ని అయితే ఆయన ఏ విధంగా అంటే ఒక మనిషి వాళ్ళ ముందుకు రాగానే ఒక శిష్యుడైనా ఒక భక్తుడు ముందుకు రాగానే వాళ్ళని చూసే చెప్తారన్నమాట వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఈ జన్మలో ఏంటి పోయిన జన్మలో ఏంటి అసలు వీళ్ళు భక్తి జీవితంలో ఇప్పుడు నా దగ్గర దీక్ష తీసుకోవడానికి అర్హత ఉందా లేదా అని ఆయన చూసే నిర్ణయించేస్తారు. అంత గొప్పగా ఎదుటి వాళ్ళ ఇంద్రియాలని చదివేస్తారనమాట. ఆ అర్హత ఎలా వస్తుంది వాళ్ళకి ఏం చేస్తే వస్తుంది కళ్ళు మూసుకొని హిమాలయాల్లో తపస్సు చేస్తేనే అలాంటివన్నీ వస్తాయి కదా. మనం ఇంట్లో కూర్చొని భగవన్ నామస్మరణ చేసే వాళ్ళకు కూడా అట్లా వస్తాయా? గురు మహారాజులు వాళ్ళందరూ హిమాలయాల్లో తపస్సు చేశారా? వాళ్ళందరూ కూడా మన మధ్యనే ఉండి భగవంతుడి నామస్మరణే చేస్తున్నారు కదా. మరి వాళ్ళందరికి అంత అర్హత ఎలా వచ్చింది? మరి గురు మహారాజులే కాకుండా కొంతమంది శుద్ధ వైష్ణవులు ఉంటారు, వాళ్ళు కూడా మనని చూసి మన మాటలు మన హావభావాల్ని చూసి మన క్యారెక్టర్ ఏందో చెప్పేస్తారనమాట. ఏ విధంగా వాళ్ళు అలా చెప్పగలరు అంటే భగవంతుడు వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇస్తారనమాట. మనము ఎంత సర్వస్వ చరణాగతి అయితే మన ఇంద్రియాల్ని భగవంతుడు అంత కంట్రోల్లోకి తీసుకుంటారు. నువ్వు ఎంత భగవంతుడి మీద ఆధారపడితే నీ ఇంద్రియాలు నీ మనసు నీ ఆలోచనలు అన్నీ భగవంతుడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. మనం ఆలోచన చెయ్యగానే మనకు ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తారనమాట. మనకి భగవంతుడు నామస్మరణ ఎప్పుడు చేసే వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళని చూస్తేనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు సరైన వాళ్ళు అవునా కాదా వీళ్ళు భక్తి జీవితంలో ఎంత ముందుకు వెళ్ళగలరు వీళ్ళకి నేను ఎంత సమయం ఇవ్వాలి అనేది నిర్ణయిస్తారనమాట ఆ భక్తులు. అదేవిధంగా
ఇక్కడ కూడా ఆయన చెప్తున్నారు, మీరు ప్రతిరోజు చేసే పనులన్నిటిలో కూడా భగవంతుడి మీద ఆధారపడండి, ఆయన మీకు అన్నీ ఇస్తారు అని. మనము భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని భగవంతుడితో చెప్పి ప్రార్థించి మనం భగవంతుడి నామస్మరణ చేస్తే మనకు ఆ సమస్యకి సొల్యూషన్ ఇచ్చేస్తారనమాట భగవంతుడు. మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఒక్కొక్కసారి అసలు మనకి తెలియని విషయము, మన మనసులోనే లేని విషయము కావచ్చు, ఒక్కొక్కసారి మన భక్తుల ద్వారా తోటి వాళ్ళ ద్వారా దానికి ఆన్సర్ మనకు తెలిసేటట్టు చేస్తారనమాట. అందుకని ఏ విషయంలో అయినా మనము భగవంతుడికి సర్వస్వ శరణాగతి అయితే భగవంతుడు మన అన్ని కోరికల్ని తీర్చడమే కాదు మనకు సమస్యకి పరిష్కారాన్ని కూడా చూపిస్తారనమాట. ఆ విధంగా ఇప్పుడు కర్దమముని భక్తియుత సేవ చేసి ఆయన కోరిక అయిన భార్యని భగవంతుడి ద్వారా పొందుతున్నారు. ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ? కానీ అతడు భక్తుడైన కారణమున అదియే ఉత్తమోత్తమ పరిష్కారము. కర్దమముని తనకు ఒక భార్య కావాలని వాంఛించను, కానీ అతడు భక్తుడైన కారణమున ఒక చక్రవర్తి కుమార్తెనే భగవానుడు అతనికి భార్యగా ఎంపిక చేశాను. ఆ విధముగా తన ఊహకు అతీతముగా కర్దముడు భార్యని బడసెను. కనుక భగవాను ఇష్టముపై ఆధారపడినచో వాంఛించు దానికన్నను అధికంగా మనము వరములను బడియగలము. అదే చెప్తున్నాను అన్నమాట భగవంతుడు ఏ విధంగా ధ్రువ మహారాజు ఆయన కోరుకున్న దానికంటే అధికంగా భగవంతుడు ఇచ్చారు. ఆధ్యాత్మిక జగత్తుకే ఆయనని రాజును చేశారనమాట. ఆధ్యాత్మిక లోకం ఒకటి, ధ్రువలోకాన్నే సృష్టించారు ఆయన కోసం, కొత్త లోకాన్ని. కేవలము వాళ్ళ తండ్రి గారు ఆయనని తొడ మీద కూర్చొనియలేదని, ఆదరించలేదని బాధతో తపస్సు చేసిన ధ్రువ మహారాజుకి ఒక ఆధ్యాత్మిక లోకాన్నే సృష్టించి ఇచ్చారనమాట. అంత అంటే మనము కోరుకున్న దానికంటే మన ఊహ అందనిది ఎన్నో రెట్లు భగవంతుడు మనము అడిగితే ఇవ్వగలరు. మనము దానికి అర్హతని సంపాదించాలంతే. ఇంకా ఏం చెప్తున్నారంటే, కర్దమముని బ్రాహ్మణుడు కాగా సామ్రాట్టగు స్వయంభూ మను క్షత్రియుడనే విషయం సైతము ఇక్కడ విశేషముగా పేర్కొనవంతే. అనగా వర్ణాంతర వివాహం ఆ రోజులలో కూడా అమల్లో ఉండేది. అప్పటి పద్ధతి ఏమనగా బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహం ఆడచ్చును, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆడరాదు. శుక్రాచార్యుడు తన పుత్రిక ను యయాతిని మహారాజుకు వసగోరినను అతడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆటకు తిరస్కరించవలసి వచ్చాడు. కానీ బ్రాహ్మణ్ణి ప్రత్యేక అనుమతిపై వారు వివాహం ఆడిరి. అనగా పూర్వపు రోజుల్లో, అనగా కోట్లాది సంవత్సరములకు పూర్వము కూడా వర్ణాంతర వివాహము నిషేధింపబడకపోయినను ఒక నియమిత మగు సాంఘిక వ్యవహారము మాత్రము నెలకొని ఉన్నది. ఇంకా చెప్తున్నారన్నమాట, ఒక క్షత్రియుడు బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకోకూడదు, కానీ ఒక బ్రాహ్మణుడు క్షత్రియ కన్యని వివాహం చేసుకోవచ్చు. అంటే ఒక కన్య అంతకంటే ఉత్తమమైన కులంలో ఉన్నటువంటి వరుణ్ణే ఆ భర్తగా పొందాలి, కానీ అంతకంటే తక్కువ కులంలో ఉన్న వాణ్ణి భర్తగా పొందకూడదు అనమాట. దానివల్ల చాలా సమస్యలు వస్తాయని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు, వివాహ వ్యవస్థలో అనేక కులాలు అనేవి ఉన్నాయి. అయితే ఆ కులాలలో అప్పట్లో కూడా కులాంతర వివాహాలు ఉన్నాయి, వర్ణాంతర వివాహాలు ఉన్నాయి, కానీ దానికి ఖచ్చితమైన సాంఘిక వ్యవహారాలు, నియమ నిబంధనలు అనేవి నిర్ణయింపబడి ఉన్నాయన్నమాట. అవి ఖచ్చితంగా పాటించేవాళ్ళు. ఒక ఉన్నత కులంలో లేకుండా తక్కువ కులంలో ఉన్న భర్తని ఆ భార్య యాక్సెప్ట్ చేయలేదు. ఏ విధంగా ఆయన ఆచార వ్యవహారాలు వాళ్ళకంటే తక్కువగా ఉంటే ఆ భర్త భార్య అనుమతించలేదు. ఒకవేళ అనుమతించకపోవడం వల్ల మనసులో ఏ విధంగా ఆయన ఒక దోషపూరితమైన ఆలోచన, భర్తని తక్కువగా చూడటము, భర్త పట్ల, భర్త కుటుంబం పట్ల ఏమైనా తక్కువగా ఆలోచన రావడం అనేది ఆ వివాహ బంధము అది సరిగా కొనసాగదు అని చెప్పడానికి రుజువు అన్నమాట. ఏ విధంగా ఒక భార్యకి భర్తనే మనం అచ్చంగా తెలుగులో మనం మామూలుగా చెప్పాలి అంటే భౌతిక భాషలో ఒక హీరో లాగా ఉండాలన్నమాట.
అంటే అన్ని విధాల్లో కూడా ఆమె కంటే ఉన్నతంగా ఊహించుకుంటుంది భర్తని భార్య. ఏ మాత్రము వాళ్ళ కుటుంబం కానీ ఆయన కానీ తెలివితేటల్లో కానీ ఆచార వ్యవహారంలో కానీ తక్కువగా ఉంటే ఆమె యాక్సెప్ట్ చేయలేదు. చెయ్యకుండా ఏమాత్రం తక్కువగా చూసినా కానీ ఇంకా వాళ్ళ మధ్యలో సరైన సఖ్యత అనేది ఉండదన్నమాట. భర్త ఎప్పుడైనా ఉన్నతంగా ఉండాలి అనేది భార్య కోరుకుంటుంది, భర్త కూడా అదే విధంగా కోరుకుంటాడు. నా భర్త నా భార్యకి నేనే గొప్పవాడిగా ఉండాలి, నేనే హీరోగా ఉండాలని కోరుకుంటారు. తక్కువగా మాట్లాడి చులకనగా చూస్తే ఆ భర్త జీర్ణించుకోలేడు అనమాట. అందుకని ఈ ఈ విధంగా మనకి కొన్ని ఆ సాంఘిక వ్యవహారాలని ఖచ్చితంగా నిర్ణయించబడి ఉన్నాయి. వాటిని తప్పకుండా అందరూ పాటిస్తేనే వివాహ వ్యవస్థ అనేది ఎక్కువ రోజులు మనుగడలో నిలిచి అనేది ఉంటుంది. లేకపోతే మనము ఆ వివాహం అనేది కొన్ని రోజుల ముచ్చటగా మిగిలిపోతుంది అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 29వ శ్లోకం. యాత ఆత్మా భృతం వీర్యం, యాత ఆత్మా భృతం వీర్యం, నవదా ప్రసనిష్యతి, నవదా ప్రసవిష్యతి, వీర్యే త్వదీయే ఋషయా, వీర్యే త్వదీయే ఋషయా, నీ వీర్యమును తన గర్భమున ధరించి ఆమె 9 పుత్రికలను జన్మనొసము. ఆ నీ పుత్రికల ద్వారా ఋషుల సంతతిని పొందగలరు. ముందే ఫ్యూచర్ కూడా చెప్పేశారనమాట. నువ్వు ఆమెను వివాహం చేసుకుంటే నీ జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది ముందే నిర్ణయించి చెప్పారు. ఆమెకు 9 పుత్రికలు జన్మిస్తారు, వాళ్ళందరూ కూడా ఋషులని వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకుని ఋషుల సంతతి అనేది వృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఋషి, ఒక బ్రాహ్మణుడు. ఆమె ఆయన పుట్టిన 9 పుత్రికలను కూడా, ఎందుకంటే ఒక బ్రాహ్మణుడి పుత్రికలు ఇంకా బ్రాహ్మణులకే వివాహం చెయ్యాలని మనం చర్చించుకున్నాం కదా, అందుకని 9 పుత్రికలను కూడా ఆయన ఋషులకే ఇచ్చి వివాహం చేసుకుని చేస్తారు. వాళ్ళందరూ సప్తర్షులండి. ఆ విధంగా ఋషుల సంతతి అనేది వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ శ్లోకం అండి, ద్వంచ సమ్యగ నుష్టాయ, ద్వంచ సమ్యగ నుష్టాయ, విదేశం యా ఉషత్తమ, విదేశం ఉషత్తమ, మై తీర్థి కృతాశేష, మై తీర్థి కృతాశేష, మై తీర్థి కృతాశేష క్రియార్థో, మై తీర్థి కృతాశేష క్రియార్థో మాం ప్రపశ్యతే ప్రపశ్యతే సే. నా ఆదేశములను పాటించడం ద్వారా హృదయము నిర్మలమై నీ కర్మ ఫలములనన్నింటినీ నాకే అర్పణము కావించి నీవు అంత్యమున నన్నే పొందగలవు. ఇంకా లాస్ట్ కి చెప్తున్నారా ఆయన మొత్తం ఆయన ముక్తి మార్గాన్ని గురించి కూడా ఇక్కడ చెప్పేస్తున్నారన్నమాట. ఈ విధంగా నా ఆదేశాన్ని పాటించడం ద్వారా నీ హృదయం నిర్మలమవుతుంది, నీ కర్మ ఫలములనన్నింటినీ నాకే అర్పణం కావించి నీవు అంత్యమున నన్నే పొందగలవు అనేది చెప్పారండి. ఇక్కడ ఇంకా ఏం చెప్పారు, తీర్థి కృత శేష క్రియార్థ అను పదం ప్రధానమైనది. తీర్థం అనగా దానమోసుకుటకు అనువైన పవిత్ర స్థానం అని భావము. జనులు తీర్థస్థానములకేగి ఉదారముగా దానములు ఇచ్చడి వారు. ఆ పద్ధతి ఇంకనూ కొనసాగుచున్నది. కనుకనే భగవాను నీ కర్మలను కర్మఫలములను పవిత్రమును అనుచుటకు సమస్తమును నీవు నాకు అర్పించదవు అని పలికినాడు. ఈ విషయమును భగవద్గీత యందు ద్రోపరచబడినది. నేనేది చేసినను, ఏది పూజించినను, ఏది త్యాగం అనర్చినదో ఆ ఫలితం ఏమాత్రము నాకే వసగవలను. భగవద్గీత యందు వేరొక చోట శ్రీకృష్ణ భగవానుడు సమస్త యజ్ఞములకు సమస్త తపస్సులకు మానవుల సంక్షేమమునకై ఉనర్చబడిన దేనికైనను నేనే భోక్తను అని పలికెను. అనగా కుటుంబమునకు సంఘమునకు దేశమునకు లేదా సమస్త మానవాళి సంక్షేమనకు సంబంధించిన సమస్త కర్మలను కృష్ణ భక్తి భావన ఎందే నిర్వహింపవలను. భగవానుడు కర్దమమునికి వసగిన ఆదేశం ఇది. ఒక మారు ధర్మరాజు నారదమునిని
ఆహ్వానించుచు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా నీ హృదయం నందు ఎల్లవేళలా నిలిచి ఉన్నందున నీ వెచ్చట నున్నను ఆ ప్రదేశము పవిత్రము కాగలదు అని పలికెను. అదే విధంగా భగవానుడు మరియు అతని ప్రతినిధి యొక్క మార్గదర్శకత్వమున మనము కృష్ణ భక్తి భావన యందు వర్తించినచో సమస్తము పవిత్రము కాగలదు. కర్దమముని సూచించినది అది ఏ అతని ఆ భావన ఎందే కర్మ మనరించి ఉత్తమమోత్తమగు పత్నిని పుత్రుని బడిసెను. ఆ విషయము దాబోగు శ్లోకములలో తెలుపబడినది. ఏం చెప్తున్నారండి ముఖ్యంగా ఈ శ్లోకంలో? భగవద్గీతలో మనకు భగవంతుడు, అసలు భగవద్గీతలో ఏముంది, భగవంతుడు మనకు భగవద్గీతలో ఏం వివరిస్తున్నారు అంటే ముఖ్యమైనది ఒకటే ఒక విషయాన్ని, ఇది ముఖ్యమైనది అనమాట. భగవద్గీత నుంచి మనం తెలుసుకోవాల్సినది, మనము ఏ పని చేసినా ఏ కర్మ చేసినా దాని ఫలితాన్ని మనం ఆశించకుండా భగవంతుడికి సమర్పించాలి. అది ఏ కర్మ అయినా, నువ్వు ఎవరికైనా దానం చేసావా, ఆ దాన ఫలితాన్ని మనం ఆశించొద్దు. నాకు నువ్వు ధనాన్ని ఇచ్చావు, అర్హతని ఇచ్చావు, డబ్బుని ఇచ్చావు, దానం చేసే అర్హతని అంటే మనసుని కూడా నువ్వే ఇచ్చావు, అందుకే నేను దానం చేస్తున్నా. ఆ దానం చేయడం వల్ల వచ్చే పుణ్య ఫలితం నాకు అవసరం లేదు. ఏ పనైనా చేసే, నేను చేసే పని వల్ల వచ్చే పుణ్యమైనా పాపమైనా నాకు వద్దు. నేను చేసే ఏ పనైనా, ఈరోజు నేను భాగవతం చదువుతున్నాం, ఆ భగవద్గీత చదువుతున్నాం, చదివి వేల వాళ్ళకు వివరిస్తున్నా, దీని వల్ల ఏమన్నా పుణ్యం వస్తుందా? నాకే పుణ్యము వద్దు, నాకు ఏ పాపము వద్దు. నేను చేసే ప్రతి కర్మకి ఫలితాన్ని నువ్వే తీసుకో. నేను కేవలం పనిని మాత్రమే చేస్తాను, ఎందుకండి నాకు ఫలితం ఎందుకు వద్దు? నేను పని చేస్తున్నాను కదా, ఫలితము రావాలి కదా, పుణ్యం వస్తేనే కదా, పుణ్యం ఉంటేనే కదా నాకు మంచిది, అప్పుడే కదా నాకు ముక్తి వస్తుంది, ఆ పుణ్యం ఉండాలంటారు కదా అందరూ. అంటే పుణ్యమైనా పాపమైనా మనకు వస్తే అది అనుభవించడానికి మళ్ళీ మనము ఈ భూమి మీదకి జన్మ ఎత్తవలసిందే. పుణ్యం చేసుకుంటేనేమో అది మనము భూమి మీదకి రావాల్సిందే, సుఖపడ్డానికైనా రావాల్సిందే. మళ్ళీ పాపం చేస్తే కష్టపడ్డానికైనా రావాల్సిందే. భూమి మీదకి వచ్చి పుణ్యం చేసుకున్నాము, కేవలం సుఖాన్ని అనుభవిస్తామా? అప్పుడు మన మనసు ఆలోచనలు ఎట్లుంటాయో అప్పుడు మళ్ళీ మనం పాపం చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ భూమి మీదకి మళ్ళీ రావద్దు మనము, మనకు పుణ్యం వద్దు పాపం వద్దు, కేవలం మనం భగవంతుడి ధామానికి వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా మనం చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి. అది ఏ పనైనా, కర్మ అంటే పని, ఏ పని చేసినా ఫలితాన్ని భగవంతుడికి సమర్పించి నేను కేవలం నిమిత్త మాత్రుడిగా ఈ పని చేస్తున్నాను అనే భావనతోనే మనం పనిని చెయ్యాలి అనే విషయాన్ని కర్దమమునికి భగవంతుడు చెప్పారు. భగవద్గీతలో కృష్ణ భగవాన్ అర్జునుడు కూడా అదే చెప్పారు, మనకు అదే చెప్పారు అన్నమాట. ఇంకా ఇదే విషయాన్ని నారద మహాముని ధర్మరాజుకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నీ హృదయం ఎల్లవేళలా భగవంతుడే నిండిపోయి ఉన్నాడు, అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళా ఆ ప్రదేశమే పవిత్రం అవుతుంది అంట. అందుకని గొప్ప గొప్ప వాళ్ళ భక్తుల్ని వైష్ణవుల సాంగత్యం కావాలి, భక్తుల సాంగత్యం కావాలి అని ఎందుకు చెప్తారంటే, కొంతమందిలో ఉన్న భగవద్ భక్తి శక్తి ఎంతగా ఉంటుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిస్తే, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మనకు వస్తాయి అన్నమాట. అంతగా ఏదైనా ఒక గంధం చెట్టుని చూసుకుంటే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరికి కూడా ఆ సువాసన, ఆ సుగంధం ఏ విధంగా ఇస్తుందో ఆ చెట్టు, గొప్ప భక్తులు అనేవాళ్ళు వాళ్ళ సాంగత్యంలోకి వెళ్తే వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మనకు వస్తాయి అన్నమాట. అందుకని సాంగత్యం అంత మంచిది. మనం ప్రతిరోజు లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాము, ఎవరి గురించి ఆలోచిస్తున్నాము అనేది చాలా ముఖ్యం అన్నమాట. మనము ఎవరైనా భౌతికమైన వాదులతోని, ఎప్పుడు మనసులో అశాంతితోని, బాధలతోని, కష్టాలతోని, అసంతృప్తితో ఉన్న వాళ్ళకి మనం దూరంగా ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళని మనం కలిసినప్పుడు వాళ్ళు మనకు అదే ఇస్తారు, వాళ్ళ దగ్గర ఏముందో అదే వేరే వాళ్ళకి ఇవ్వగలరు. వాళ్ళ దగ్గర లేని విషయము, లేనిది మనం ఎవరికి ఏమి ఇవ్వలేదు అన్నమాట. మన దగ్గర జ్ఞానం ఉంటే జ్ఞానం ఇస్తాం, మన దగ్గర తెలివితేటలు ఉంటే తెలివితేటలు ఇస్తాం, మన దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఇస్తాం, మన దగ్గర ఆహారం ఉంటే ఆహారం ఇస్తాం, మన దగ్గర లేనిది ఎవరికి మనము ఏది ఇవ్వలేమన్నమాట. అందుకని ఎవరితోని మనం మాట్లాడుతున్నామో వాళ్ళ లక్షణాలు, మంచి లక్షణాలు మనకు వస్తాయి కాబట్టి
మనం ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది నిర్ణయించుకొని వాళ్ళతోనే మనం సాంగత్యం చేయాలి, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతోనే మాట్లాడాలి. ఎందుకంటే ధర్మరాజు ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశమే పవిత్రం అవుతుంది అన్నమాట. అంత గొప్పవాడు ధర్మరాజు. ఆ విధంగా కర్దమమునికి భగవంతుడు సూచించి, నువ్వు ఈ విధంగా కర్మను వనరించి, కర్మని నాకే అర్పించి నువ్వు భగవద్ధామానికి చేరు, నీకు ఉత్తమమైన 9 మంది పుత్రికలని, మళ్ళీ ఒక భగవంతుడే అంశగా ఒక పుత్రుణ్ణి కూడా ఇస్తారు కర్దమమునికి. ఆయన పేరే కపిల భగవానుడు. అది తర్వాత శ్లోకాల్లో మనము చర్చించవచ్చండి. హరే కృష్ణ మాతాజీ, సమరైజ్ చేస్తారా మాతాజీ? హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, హరే కృష్ణ అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాతాజీ. ఎవరికి ఏం ప్రశ్నలు లేవండి? ఎవరికి అందరికి బాగా అర్థమైందా? అర్థమైంది మాతాజీ, చాలా బాగా అర్థమైంది మాతాజీ. అంటే మనకు అంటే పాత కాలంలో ఇది ఏమంటారు, స్వయంవరం గురించి మీరు చెప్పిన విధంగానే అనుకున్నాను మాతాజీ. ఎవరైనా నచ్చిన వారిని చేసుకునే సౌకర్యము వాళ్ళకు ఉండిందని, కానీ దాని వెనక ఇంత వివరణ ఆలోచన ఉందని ఈరోజు తెలిసింది మాతాజీ. ఓకే మాతాజీ, ఇంకా ఎవరైనా చెప్పండి మాతాజీ, మీకు ఏ విధంగా అనిపించింది అనేది. చాలా బాగా నచ్చింది మాతాజీ, క్లాస్ చాలా వివరంగా చెప్పారు, చక్కగా అర్థమైంది. ఓకే మాతాజీ, ఇంకా శరణు వేయడం వల్ల, భగవంతుని శరణు వేయడం వల్ల మనము అంటే భౌతికంగా చెప్పాలంటే మనం 1 రూపాయి భగవంతుని ప్రార్థిస్తే ఆయనకు 1,000 రూపాయలు ఇస్తారు మాతాజీ. కాకపోతే మనం ఆ 1 రూపాయి కోసం అనేది ప్రార్థించకూడదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రార్థన చేసుకోవాలి, ఆయనను శరణు వేయాలి. ఆయనకు మనకి ఎందుకు కావాలి, మనకి ఏది మంచి, మనకు ఏది ఇవ్వడం వల్ల మనం ఇంకా ముందుకెళ్తాం అన్నది ఆయనకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మనం అతనికి ఉండరాడుతామో అతనికి మనకి బాగా అంటే మనం ఊహించలేనటువంటి సౌకర్యాలను భక్తిని ఇస్తారని తెలుస్తుంది అన్నమాట. వేరే వాళ్ళకు కూడా మాతాజీ, మీరు మాతాజీ ఇందాక మీరు ఋషికి 9 మంది కుమార్తెలు జన్మిస్తారని చెప్పారు కదా, వారి భర్తలే సప్తఋషులు అన్నారు. వారు 9 మంది కదా, మరి సప్తఋషులు 7 గురే కదా. మనలాగా మాతాజీ, ఒక అతనికి ఒక్కళ్ళనే ఇచ్చి వివాహం చేయరు మాతాజీ. అప్పట్లో కన్యల్ని కూడా వివాహం చేసుకునేవాళ్ళు. అదే అదే మామూలుగా జనరల్ అన్నారు సప్తఋషులు అని. డీటెయిల్గా వస్తుందిగా వరుసగా కుమార్తెల గురించి వచ్చినప్పుడు. థ్యాంక్స్ మాతాజీ. ఓకే హరే కృష్ణ అండి. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ?